ఆంధ్రప్రదేశ్లో కూడా రోడ్డు మీదనే యుద్ధ విమానాలు దిగబోతున్నాయి ఇది నిన్ననే నేను ఒకటి ప్రస్తావించా సరిహద్దు ప్రాంతాల్లో రాజస్థాన్ అట్లాంటి ప్రాంతాలలో హైవేలని రన్వేలంత స్ట్రాంగ్ లేదా రన్వేలతో సమానంగా నిర్మించారు దానికి కారణం ఏంటంటే ఒక పక్కన చైనా ఇంకో పక్కన ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలు పాకిస్తాన్ ఇట్లాంటి వాటితో యుద్ధ వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో ఏ క్షణంలో దేనికైనా సరే రెడీలో ఉండాలి దానికి అనుగుణంగా సన్నాహాలు చేసుకోవాలి గతంలో ఒకప్పుడు పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధాల సందర్భంలో మనం నేర్చుకున్న పాఠం చైనాతో స జరిగిన యుద్ధాల సందర్భంలో ఏంటంటే సప్లైస్ని కట్ చేస్తారు ఆ టైంలో ఇంకోటి రన్వేలను ధ్వంసం చేసేస్తారు మొదట అప్పుడు ఎక్కడ దిగాలో తెలియక యుద్ధంలో దెబ్బతింటూ ఉంటుంటాం అలా కాకుండా ఆల్టర్నేటివ్స్ అనేటువంటిది అప్పట్లో అడిగినటువంటిది ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయి అందుకు ఈ హైవేలను కూడా చేసుకుంటూ వస్తున్నారు అయితే అక్కడే కాదు ఈ ప్రాంతాల్లో కూడా చేసుకొస్తున్నారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం నిన్న వాళ్ళు చెప్పాకనే బయటపడింది ఆంధ్ర ఏది అక్కడ రాజస్థాన్లో ఇనాగరేషన్ సందర్భంగా ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఒంగోలు ఒంగోలు చలకలూరిపేట మార్గాల్ని కూడా ఇలాంటి అత్యవసర ల్యాండింగ్కి ఏర్పాటు చేశారట పంతొమ్మిది చోట్ల ప్ర భారతదేశం మొత్తం మీద పంతొమ్మిది చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారట ఇందులో నెల్లూరు ఒంగోలు ఒంగోలు చలకలూరుపేట మార్గాలను కూడా ఈ దిశగానే అభివృద్ధి చేయబోతున్నాం ప్రకాశం జిల్లా కురిసిపాడు ఫ్లైఓవర్ నుంచి రేణంగివరం ఫ్లైఓవర్ వరకు రన్వే నిర్మాణంలో అవుతుంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం పట్టా గాండో మార్గంతో పాటుగా గగారియా వద్ద మార్గాన్ని ఏడు వందల ఎనభై ఐదు కోట్లతో అభివృద్ధి చేశారు అట్లా అత్యవసర సమయాల్లోనే విమానాల ల్యాండింగ్ కోసం ఉపయోగిస్తారు దీంతోపాటు కుందసేపుర సింగానియా బకాసర్తో పాటు మూడు హెలీప్యాడ్లను నిర్మించారు తొలిసారిగా రెండు వేల పదిహేడు అక్టోబర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఫైటర్ జెట్లు రవాణా విమానాల ప్రయోగాత్మకంగా లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ మార్గాల మీద అత్యవసర ల్యాండింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతు ఉండటం అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి పరిణామం చెప్పుకోవాలి